ప్రకాశం జిల్లా ఒంగోలులో 5 సంవత్సరాల తర్వాత జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి విశ్వరూప్తో పాటు అటవీ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ మంత్రి సురేష్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా జిల్లా అభివృద్ధి ఎలా చేయాలి అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. జిల్లాలో ఉన్న వనరులను ఉపయోగించుకొని జిల్లాను ప్రథమ స్థానంలో తీసుకోవాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. విద్యాశాఖకు సంబంధించి, వివిధ శాఖల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఈ జిఆర్సీలో రివ్యూ చేయడానికి అజెండాగా నిర్దేశించడం జరిగింది. శాసన మండలి సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వీఆర్సీ మీటింగ్ లో సమస్యలు, మరి ఎమ్మెల్యేలు వారు చెప్పినటువంటి సమస్యలు అని కూడా అధికారంలో పడే వారు చిన్న సమస్యలు తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టీడీఆర్స్ కల్లా సమస్యలు పరిష్కారం చేసేదానికోసం మరి అధికారులతో కూడా కృషి చేస్తాం అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా పార్టీ అతీతంగా అందరూ కూడా రావాలి, ప్రతి ఒక్కరు కూడా పేదవారికి ఈ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా టీవెట్ కాకుండా అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలియజేసుకుంటా ఉన్నాం. పోలవరం తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఈ జిల్లాకు సంబంధించి అత్యంత ప్రధానమైనటువంటి వెలిగండ ప్రాజెక్టు మీద కూడా సుదీర్ఘంగా చర్చించాం. ఇంకా కొన్ని అంశాలు చర్చించవలసి ఉన్నప్పుడు కూడా సమయాభావం వల్ల నెల రోజుల లోపు గౌరవ ఇరిగేషన్ మంత్రి వారిని కూడా తీసుకొచ్చి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద డీటెయిల్ స్టడీ చేయాలని నిర్ణయించాం. తప్పనిసరిగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మేమంతా కలిసి, జిల్లా మంత్రులు మేమంతా కలిసి ఇరిగేషన్ మంత్రి గారి సమక్షంలో మరింత డీటెయిల్గా ఇరిగేషన్ మీద చర్చించాలని నిర్ణయించడం జరిగింది. వ్యవసాయం సంబంధించి విత్తనాలకు సంబంధించిన కొరత విషయంలో కానీ, విత్తనాలకు సంబంధించిన విషయంలో కానీ, అదేవిధంగా కొంతమంది రైతుల దగ్గర ఉన్నటువంటి శనగ నిల్వల గురించి కానీ, అదేవిధంగా ప్రత్తిలో తేమ ఉన్న విషయాన్ని కానీ, దాని కొనుగోలుకు ఇబ్బందులు కానీ మొత్తం చర్చించడం జరిగింది.